రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతోంది. లైవ్ చూద్దాం. చంద్రలాల్ కళ శనివారం థియేటర్. శ్రీ నరేష్ చంద్రలాల్ కళ శనివారం థియేటర్. అశోక్ మలిక్ సాహిత్య ఎవరి పిచ్చా. డాక్టర్ ఎంఎన్ కృష్ణమణి లోకర్. శ్రీ మహేష్ చంద్ర మెహతా లోకార్య. డాక్టర్ సుందర్ మేనన్ సమాజసేవ. శ్రీ హల్దర్ నాగ్ సాహిత్య ఏవం శిక్ష. శ్రీ పి గోపీనాథ్ నయ్యర్ సమాజ సేవ. ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల్ని కేంద్రం ప్రదానం చేసింది. మొత్తం 56 మంది ప్రముఖులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పద్మ అవార్డులు అందించనున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ, జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ జగ్మోహన్, బాలీవుడ్ నటులు అనుపమ్ ఖేర్, అజయ్ దేవగన్, బ్యాడ్మింటన్ తార సైనా నెహ్వాల్ తదితరులకు అవార్డులు ప్రదానం చేశారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవిశంకర్, ప్రముఖ నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి, అవినాష్ కమలాకర్ దీక్షితులకు ప్రణబ్ పద్మ విభూషణ్ అవార్డులు అందించారు. మాజీ కాగ్ వినోద్రాయ్, రసాయన శాస్త్ర పరిశోధకులు ఆళ్ల వెంకటరామారావు, వైద్యులు దువ్వూరు నాగేశ్వరరెడ్డి తదితర 8 మంది ప్రముఖులకు పద్మభూషణ్ అవార్డుతో సత్కరించారు. దర్శకుడు మధుర్ భండార్కర్, నటుడు అజయ్ దేవగన్, ఆర్చర్ దీపికా కుమార్ సహా మొత్తం 43 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రదానం చేశారు. ఈ ఏడాది మొత్తం 112 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు అందించినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం 56 మందికి ఇవ్వగా మిగిలిన 56 మందికి వచ్చే నెలలో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులు అందిస్తారు.